హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. నేను మీ అర్షద్. సో ఈరోజు కొత్త టాపిక్ అండి, యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్ కూడా. సో దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, చాలామందికి ఉండొచ్చు, చాలామందికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా తెలిసి ఉండొచ్చు, చాలామందికి చాలా చోట్ల చెప్పే ఉంటాను నేను. సో ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాము. అండ్ దీంట్లో చూసే ఉంటారు మీరు, థంబ్నైల్లో చూసే ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే కొంచెం క్లియర్గా ఫుల్ క్వశ్చన్ పెట్టడం అనేది జరుగుతుంది, చూడండి. సో సార్, 100 అనిమల్స్ ఉంటే వామ్ టెస్ట్ 100 శాంపుల్స్ తీసుకొని చేపించాలా, లేక అన్ని అనిమల్స్ది మిక్స్ చేసి కామన్ శాంపుల్ ఒక్కటి టెస్ట్ చేపిస్తే సరిపోతుందా అనేది క్వశ్చన్. చూడండి బ్రదర్, ఇదంతా డిపెండ్స్ ఆన్ ది అనిమల్స్. మీరు ఎక్కడి నుంచి అయితే అనిమల్స్ తీసుకొస్తారో, ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకొస్తారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఎప్పుడూ కూడా అన్ని అనిమల్స్ది కలిపి తీసుకెళ్ళకూడదు, అన్ని అనిమల్స్ది కలిపి తీసుకెళ్ళకూడదు. అనిమల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క అనిమల్ది ఒక్కొక్క సపరేట్ ఇలాంటి కవర్స్లో పెట్టుకొని ఆ పర్టికులర్ అనిమల్ యొక్క నెంబరో దాని మీకు ఏదో ఒక తాడు, రెడ్ కలర్ రిబ్బను, గ్రీన్ కలర్ రిబ్బన్, ఎల్లో కలర్ రిబ్బన్, ఏదో ఒకటి మార్కింగ్ వేసుకొని మీరు తెచ్చుకోవాలి, తీసుకెళ్ళి టెస్ట్ చేయించాలి. దీంట్లో కూడా సెలెక్షన్ ఆఫ్ పేడ అనేది ఉంటుందన్నమాట. ఎలాంటి పేడని సెలెక్ట్ చేయాలి, ఒకటి ఇలా రౌండ్ రౌండ్ బాల్స్ లాగా కనిపించే ఒకదాన్ని తీసేసుకోండి. ఓకే, ఇంకోటి ఎక్కడో చోట ముద్ద ముద్దగా పెడతా ఉంటుంది ఏదో ఒక అనిమల్. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేసినప్పుడు దీన్ని ఒక నీట్ అండ్ క్లీన్ ప్లేస్కి తీసుకొచ్చి కట్టేసి వాటిని కట్టేసి అరగంట ఎందుకు, 10 నిమిషాలకు ఒకసారి పెడుతూనే ఉంటాయి అవి. అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎంత నీట్గా ఉంటే అంత నీట్, అంటే మట్టి దుమ్ములో పడకూడదని ఏం లేదు, పడినా తీసుకెళ్ళచ్చు, బట్ ఇంకొంచెం నీట్ ప్లేస్ ఎక్కడన్నా అరుగు అట్లా ఉన్న, సో ఒక పట్ట నీట్గా ఉన్న ఒక పట్ట కానీ ఏదో ఒకటి పరిచి దాని మీద పెట్టి తీసుకుంటే ఇంకా మంచిది. అలా కాకుండా మామూలుగా కూడా తీసుకోవచ్చు. నేను కూడా ఎప్పుడు ఇంత ఇదే చేయలేదు, జనరల్గా తీసుకెళ్ళిపోయాను. ఓకే, తీసుకొని ఒకటి నార్మల్గా రౌండ్ రౌండ్ గోళీలు మాదిరి పెట్టే ఒకదాంది, ఇంకోటి ముద్ద ముద్దగా పెట్టేది ఒకటి, అండ్ ఇంకోటి ఏదన్నా డిఫరెంట్గా ఉందనుకోండి, మీకు తేడాగా ఉంది, జిగట జిగటగా అట్లా ఇట్లా దాన్ని ఒక్కొక్క గోళీ చాలండి. కొంచెం శాంపుల్ చాలు, ఎక్కువ ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఒక 10 గోళీలు అట్లా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ఇంకొకటి చూడండి, ఎప్పుడైనా సరే మోషన్స్ అవుతాయి, ఆటోమేటిక్గా ఆగిపోతాయి, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మోషన్స్ అవుతాయి, ఇలా అవుతుంటే ఖచ్చితంగా వామ్స్ ఉన్నాయని అర్థం. ఓకే, మందులు వేస్తుంటారు పని చేయదు, వామ్స్ ఉంటాయి అనేసి అర్థం. ఇలాంటివి ఉంటాయి, అవి తీసుకెళ్ళి మీరు ల్యాబ్కి ఇస్తే వాళ్ళు దాంట్లో నుంచి కొద్ది భాగం తీసుకొని దాంట్లో ఒక లిక్విడ్ యాడప్ చేసి ఇట్లా మైక్రోస్కోప్ కింద పెట్టి చూసి ఏ వామ్స్ ఉన్నాయి, ఎన్ని గుడ్లు ఉన్నాయి, ఎన్ని లార్వాలు ఉన్నాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎలాంటి వామ్స్ ఉన్నాయి మొత్తం కనిపెట్టేసేయచ్చు. 90% వామ్స్ ఈ పేడ పరీక్ష వల్ల తెలిసిపోతాయి. బ్లడ్ పారాసైట్స్ అనేటివి కొన్ని ఉంటాయి, వాటిని కనిపెట్టలేరు పేడతో, బ్లడ్ శాంపుల్స్తోనే ట్రై తెలుసుకోవాలి. కానీ అది వస్తే దాని సింప్టమ్స్ని బట్టి అది బ్లడ్ పారాసైట్స్ వల్ల వస్తుందని మనకు అర్థమైపోతుంది, అదేం ఇబ్బంది లేదు. దానికంటూ కొన్ని ఇవి ఉన్నాయన్నమాట సింప్టమ్స్, అవి చూసుకొని మనం అది ఏంటనేది, ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవచ్చు. సో ఇది పద్ధతి, అన్నీ మిక్స్ చేసి ఎప్పుడు తీసుకెళ్ళకూడదు, ఏదాన్ని ఏందో మీకు అర్థం కాదు. అండ్ ఏదంటే అది ఎత్తుకెళ్ళిపోయి అన్ని గోళీలు ఎత్తుకెళ్ళిపోతే కూడా మీకు రాకపోవచ్చు. అండ్ ఇంకోటి నేను ఫస్ట్లో ఒకటి చెప్పాను ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి అనిమల్స్ తెచ్చుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఫ్లాక్ పొట్టేలు పిల్లలు ఉన్నాయి, ఒక్కడే దగ్గర నుంచి మీరు తెచ్చుకున్నారు, ఒక మందలో నుంచి ఉన్న పిల్లల్ని తెచ్చుకున్నారంటే ఆల్మోస్ట్ అన్ని పిల్లల్లో ఒకే రకమైన వామ్స్ ఉంటాయి. అలా కాదని చెప్పేసి సంతకెళ్ళేసి 100 150 పిల్లలు తీసుకొచ్చారు, వాడు 10 రకాల 10 1 4 5 మంది ఫార్మర్స్ నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చాడు అనుకోండి, అది మీకు అర్థం కాదు, ఏ దాంట్లో ఏ వామ్ ఉందనేది తెలియదు, మీరు ర్యాండమ్గా తీసుకెళ్ళిపోతారు నేను చెప్పిన విధంగా, మీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఎందుకంటే వాడు ఎన్ని మందల్లో నుంచి తెచ్చాడో ఆ మందల్ని సపరేట్గా పెట్టి దాంట్లో నుంచి 1, 2, 3 వాటి సెలెక్ట్ తీసుకొని వెళ్ళి ల్యాబ్ టెస్ట్ చేయించుకోవాలి. మీరు ఒక 3 మందల నుంచి వాడు కలిపాడు అనుకోండి, ఆ 3 మందలు మీకు తెలిసి ఉండాలి, ఆ 3 మందల్లో ఏ పిల్లల్లో సపరేట్ చేసి తీసుకోవాలి. అది కుదరదు, అది అయ్యే పని కాదు అది. అందుకే పొట్టేలు పిల్లలు తెచ్చుకున్న వాళ్ళు, చాలామంది సంతల నుంచి తెచ్చుకున్న వాళ్ళు లాస్ అవుతా అంటారు. ఎందుకంటే ఈ పర్టికులర్ ప్రాబ్లం వల్లనే సాల్వ్ ఇదవుతుంది అనమాట. ఎందుకంటే అవన్నీ వేరే వేరే చోటు నుంచి వచ్చి ఇక్కడ గుంపుగా కూర్చుంటాయి, అంటువ్యాధులు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కలిపేసి వారానికి ఒక ప్రాబ్లం
వారానికి 5-10 చచ్చిపోతా అంటే అనమాట. ఇలా చాలామంది ఉన్నారు, 150 పిల్లలు తెచ్చుకుని 75 చంపుకున్న వాళ్ళు ఉన్నారు, 150 పిల్లల్లో 100 పిల్లలు చంపుకున్న వాళ్ళు ఉన్నారు, అర్థం కాక. సో అక్కడ ఉందన్నమాట ప్రాబ్లం అంతా. సో మీరు ఒక మందులో నుంచి తెచ్చుకుని ఉంటే దాంట్లో నుంచి ఇలా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఆల్రెడీ ముందు నుంచే ఉన్నావంటే మీరు కూడా ఇట్లా ర్యాండమ్గా దీన్ని సరిగ్గా లేదు, ఇది సరిగ్గా పెరగడం లేదు, ఇది చాలా బరువు తక్కువ ఉంది దాని పేడ, ఇది ముద్ద ముద్దగా పెడుతుంది ఏదో తేడాగా ఉంది దీని పేడ, ఇది బాగానే ఉంది కానీ ఏదో తేడాగా ఉంది లైట్, అట్లా సెలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళి ల్యాబ్ టెస్ట్ చేయించుకోవాలి. మీరు 100 శాంపుల్ తీసుకెళ్తే వారు చేయరు, 2-3 తీసుకెళ్తే అవి చూసి ఈ దీంట్లో ఈ నెంబర్ దాంట్లో ఈ వామ్స్ ఉన్నాయి, ఆ నెంబర్ దాంట్లో ఉన్నాయంటే ఆల్మోస్ట్ అన్నీ మీవే కాబట్టి దీంట్లో స్టేజ్ వైజ్ ఉంటాయన్నమాట. దీంట్లో ఎక్కువ ఉన్నాయి, దీంట్లో తక్కువ ఉన్నాయి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి, అట్లా ఇట్లా అనేది తెలుసుకొని దాని ప్రకారంగా ఏ డివార్మర్ రాస్తారో రాపించుకోనండి. చాలామంది ఏం చేస్తారు అంటే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేసారు తెచ్చేసుకుంటారు, అడగరు, అడగండి సార్ దీనికి ఏం వామ్స్, ఈ వామ్స్కి ఏం వాడాలి. ఓకే, ఆ తర్వాత మీరు ఏదన్నా గ్రూప్లో ఉన్నారు, ఏదన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు, సీనియర్ ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళకి మెసేజ్ పెట్టండి అన్న ఈ డివార్మర్, ఈ దీనికి ఈ డివార్మర్ చెప్పారు, మెడికల్ షాప్కి వెళ్ళి ఆ ఫోటో కూడా తెచ్చేసుకోండి, ఏ డివార్మర్ చెప్పి రాసిచ్చారో, దానికన్నా ఏమైనా మంచిది ఉందా, అదే సరిపోతుందా అనేది మీరు తేల్చుకున్న తర్వాత తెచ్చుకొని పర్ఫెక్ట్గా వాడుకుంటే మంచిది. ఎందుకంటే అక్కడ కూడా కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతున్నాయి, అందుకనేసి వేరే వాళ్ళని కూడా ఒక సజెషన్ తీసుకొని తెచ్చుకోండి అనేసి అడుగుతాను, చెప్తున్నాను అనమాట. ఏదైనా గ్రూప్స్లో మీరు ఉంటే కానీ అట్లా సజెషన్ తీసుకొని తెచ్చుకోండి. సో ఇవ్వండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, చాలా చాలా ఇంపార్టెంట్ డివామింగ్ అనేది. ఇది ఉంటేనే అనిమల్ హెల్దీగా ఉన్నట్టు, ఇది ఉంటేనే అనిమల్ ఏదైనా రోగం వచ్చినా కానీ కొట్లాడేకి రెడీగా ఉన్నట్టు, లేదంటే మాత్రం కష్టమే. సో ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. మేబీ అంటే మీరు నేను ఏదన్నా వీడియో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేసినా కానీ చూడండి, ఎందుకంటే ఏదో ఒక పాయింట్ యాడ్ అయి ఉంటుందండి. ఇంతకుముందు మర్చిపోయి ఉంటాను ఆ టైంలో, ఇప్పుడు కూడా వీడియో చేస్తుంటే మధ్యలో ఫోన్ కాల్ వచ్చేసింది, ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది అంటే ఇబ్బంది లేదు, అంత పాయింట్లు వచ్చేసాయి. కొన్నిసార్లు ఆ ఫోన్లో డైవర్ట్ అయిపోతుంది, కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతాయి, చెప్పాలనుకుని ఉంటాను కానీ చెప్పే పరిస్థితి లేక అలా ఇక మర్చిపోవడం వల్ల మిస్ అయిపోయి ఉండొచ్చు. సో మళ్ళీ ఇప్పుడు మొన్న నిన్న హెచ్ఎస్ వ్యాక్సిన్ వీడియో చేశాను, ఇంతకుముందు హెచ్ఎస్ వీడియోకి ఈ వీడియోకి ఏదో కొన్ని పాయింట్స్ ఖచ్చితంగా యాడ్ అయిపోయి ఉంటాయి, కానీ జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు చూడడానికి, తక్కువ మంది చూశారు, మామూలుగా చూసే వీడియోస్ కన్నా దీన్ని తక్కువ చూశారు. చూడండి ఏదో ఒక పాయింట్ యాడ్ అయిపోయి ఉంటుంది, మీకు అది హెల్ప్ అవుతుంది. నాకు ఆ టైంలో గుర్తుండకపోయి ఉండొచ్చు, లేదా ఏదైనా కొత్త అప్డేట్ వచ్చి ఉండొచ్చు, నాకే తెలిసి ఉండొచ్చు కొత్తగా. సో అందుకని వీడియో మొత్తం చూస్తే మీ ఇంపార్టెంట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ఫార్మింగ్ వచ్చేసి డివామింగ్ అండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత వ్యాక్సినేషన్, ఓకే, మిగతాటివే. ఈ రెండు పర్ఫెక్ట్గా ఉంటే అనిమల్ బతికే ఉంటుంది, ఓకే, చచ్చిపోదు. ఈ రెండు ప్రాపర్గా లేకపోతే ఏదో ఒక వైరల్ డిసీజ్ తగిలి, లేదంటే ఇదైపోయి అనిమిక్ అయిపోయి రోగనిరోధక శక్తి లేక ఆ వ్యాధులు ఈ వ్యాధులన్నీ అంటుకొని చనిపోతాయి. వామ్స్ ఎక్కువైపోయి చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి, వామ్స్ ఎక్కువైపోయినాయి, పేడలో వామ్స్ పడుతున్నాయి, డివామింగ్ చేశారు చనిపోయింది, శక్తి లేదు ఇంకా దానికి, ఆ వా డివామింగ్ని తట్టుకునే శక్తి కూడా లేనంత డల్ అయిపోయింది. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి నా దగ్గర. సో అందుకనేసి చాలా ఇంపార్టెంట్ ఈ రెండు ఉంటే పెరగకపోయినా పర్లేదు, ఎప్పుడో ఒకప్పుడు మన ఫ్యాట్నింగ్ పౌడర్ అవి వాడుకొని మంచి ఫుడ్ పెడితే టక్కని పెరిగేస్తాయి, అలా కాదు కూడదు అంటే మాత్రం మళ్ళీ దానికి మనం ఏం చేయలేము. అది లేకపోతే హెల్త్ లేకపోతే ఏం లేదు, ఇంకా బరువు పెరగలేదు ఇబ్బంది లేదు, పెంచుకుందాం తర్వాత, పెట్టడం తెలియదు ఏం పెట్టాలో తెలియలేదు మీకు, ఆ తర్వాత పెట్టుకొని పెంచుకోవచ్చు. బట్ ఈ రకంగా లాస్ అయిందనుకోండి అనిమల్, దాని హెల్త్ అంతా లాస్ అయిందనుకోండి, ఇంకే దాన్ని బతికిచ్చే ఛాన్స్ ఉండదు మనకు. వైరల్ డిసీజ్ వ్యాక్సిన్స్ వేసుకోకపోతే టయానికి ఏదైనా వైరల్ డిసీజ్ వచ్చేసింది, పీపీఆర్ గీపీఆర్ అటాక్ అయిపోయింది, లేచి వెళ్ళిపోతుంది, చుట్టుకునిందంటే పీపీఆర్. సో అందుకని చాలా జాగ్రత్తగా చాలా ఇంట్రెస్ట్తో మంచి ప్యాషన్తో ఈ ఫామ్లోకి ఫీల్డ్లోకి రావాలి, అంత మంచిగా చేసుకోవాలి.